ప్రకాశం జిల్లా చీరాల ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ హల్చల్ చేసింది. తాను నాటు సారాయి అమ్ముతున్నానంటూ తనను ఎక్సైజ్ శాఖ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆందోళనకు దిగింది. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో స్వయాన జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణకుమారితోనే వాగ్వాదంకు దిగింది. తనపై అక్రమంగా పెట్టిన కేసును తీసివేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగింది. దీంతో స్థానిక ఎక్సైజ్ శాఖ స్టేషన్ వద్ద హైడ్రామా నడిచింది. స్థానిక సాయి కాలనీలో నాటుసారా అక్రమంగా విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడులలో సదరు మహిళ ఇంట్లో ఎక్సైజ్ శాఖ పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో నాటుసారా లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కానీ మహిళ మాత్రం తనను అక్రమంగా ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్ట్ చేశారంటూ వాదనకు దిగింది. దీంతో పోలీసులు ఆ మహిళను స్థానిక మండలం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు. అమ్మారండి, నా చెల్లెండి, తీసుకొచ్చారండి, మాట్లాడుతుంటే అమ్మారావు దగ్గర పెట్టి ఇప్పిస్తామని చెప్పారు సార్. తీసుకొచ్చి ఆదేశాల మేరకు మా ఎన్ఫోర్స్మెంట్ టీము, ఈఎస్టీఎఫ్ ఒంగోలు ఈఎస్టీఎఫ్ సిబ్బంది, తర్వాత చీరాల స్టేషన్ సిబ్బంది కలిసి ఓడరేవు, రామ్నగరు, ఆదినారాయణపురం, విజిల్పేట ఆ ఏరియాస్లో సారా తయారీ కేంద్రాలపై రైడ్స్ చేయడం జరిగింది. ఇందులో ఒక ముగ్గురు ముద్దాయిలు, ఒక ముద్దాయి పారిపోయాడు, ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 15 లీటర్లు సారాయిని సీజ్ చేయడం జరిగింది. అలాగే రామ్నగర్ ఏరియాలో 300 లీటర్లు బెల్లం ఊటను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ యొక్క సారాయిని కంట్రోల్ చేయడంలో భాగంగా పత్రికా మిత్రులు కానీ, తర్వాత లోకల్ పీపుల్ కానీ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలని కోరుతున్నాము. ఈ సారా తయారీ మీద ఇన్ఫర్మేషన్ని మాకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటే సారా తయారీ కంట్రోల్ చేయడానికి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నాము. ఇద్దరు లేడీస్ని కూడా అనుమానం మీద తీసుకొని వచ్చాము. వాళ్ళిద్దరిని కూడా బైండ్ ఓవర్ చేసి